హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ డైరీస్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వెంటనే మీకు వచ్చేస్తుంది. మనము ఈరోజు వీడియోలో మునగాకు పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ముందుగా మునగాకు కట్ చేసి ఆకులాకులుగా తీసుకుంది తీసుకోవాలండి. కడిగి పెట్టుకోవాలి. మునగాకు ముందు తీసుకోవాలి. మునగాకు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. పప్పు తీసుకోవాలి. పప్పు కడిగి పెట్టుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకొని ఆకు కూడా కడగాలండి. కడిగి నీళ్ళంతా పోయిన తర్వాత ఆకును పప్పులో వేసుకోవాలండి. ఆకును పప్పులో వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఎల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకున్నాం కదా, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఆ పప్పులోనే. పచ్చిమిరపకాయలు కొంచెమే వేసినానండి, ఎందుకంటే చింతపండు టమాటా వేయం కదా, అందుకే కొంచెమే వేసాను. పసుపు వేసుకోవాలండి. అందులోనే పసుపు వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూను నూనె పోసుకోవాలండి, ఎందుకంటే కొన్ని కుక్కర్లో వాటర్ అంతా కింద పోతుంటాయండి, అలా కింద పోకుండా ఉండడం కోసం నూనె పోసుకోవాలి. అందులోనే నీళ్ళు, పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకోవాలండి. రెండు లేదా మూడు విజిల్లు వచ్చిన తర్వాత కుక్కరు మూత తీసి చూడాలండి. చూడండి, మెత్తగా అయినట్టుంది, మెత్తగా ఉడికిపోయిందండి. ఆకు ఉడికిపోయింది మెత్తగా, పప్పు కూడా ఉడికిపోయిందండి మెత్తగా. చూడండి ఎంత మెత్తగా అయిందో పేస్ట్ లాగా. అది మనం రుబ్బుకోవాలండి, పప్పు గుత్తితోని మెత్తగా రుబ్బుకోవాలి. అయిపోయిందండి, మెత్తగా రుబ్బేశాను. తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు మనము ఒక డేక్ష పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకుందామండి. స్టవ్ పైన డేక్ష పెట్టి, డేక్ష వేడైన తర్వాత అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, ఎండిన మిర్చి మూడు కలిపి ఆయిల్లో వేసుకోవాలండి. తాలింపు పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మనము చిటపట అనగానే స్టవ్ ఆర్పేసి దాంట్లో పప్పు పోసుకోవాలండి. తాలింపు పెట్టుకోవాలండి. కొంతమంది టమాటా వేసుకోవాలనుకుంటారు, కొంతమంది చింతపండు వేసుకోవాలనుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదండి వేసుకోవచ్చు. నేను మటుకు రెండు వేయలేదండి. అయిపోయిందండి, పప్పు అయిపోయింది. మునగాకు పప్పు రెడీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.